ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా కొట్టేయడానికి లీగల్గా ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ని వాడుకోవాలన్నటువంటి గీతంకి తాత్కాలికంగా చిన్న విరామం, అంతే, పూర్తిగా మాత్రమేమీ మారలేదు. మొన్న ఏదైతే గీతం విశ్వవిద్యాలయంలో అక్రమ నిర్మాణాలని కూల్చివేయడం ప్రారంభించగానే అర్జెంటుగా కోర్టుకు వెళ్తే ఆ కోర్టు కాస్త నిర్మాణాల కూల్చివేతని ఆపేయడానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు వివాదాస్పదమైనవి. బట్ కోర్టు ఇచ్చింది కాబట్టి దాంట్లో వివాదం ఏం లేదు, అది ఆటోమేటిక్గా సంపూర్ణమైనటువంటి అధికారం. అయితే గీతం కొత్త నిర్మాణాలు చేయకూడదు, కూల్చిన చోట కొత్త నిర్మాణాలు చేయకూడదు, అదే సందర్భంలో కూల్చొద్దు ఇక పైన అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అదే ఒక పెద్ద సంచలనమైంది. ఎందుకు అంటే 39 ఎకరాలు ముందు అనుకుని టోటల్గా 43 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రోడ్లు వేసుకుని బిల్డింగులు కట్టేసుకుంటా దాన్ని కూలగొడతంటే ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్నటువంటి పేరుతో ఆపేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కూల్చివేయడం ఆపేయడంతో పాటుగా ఆ భూమిని మూడో వాళ్ళకి ఇవ్వద్దు, అంటే అది కూల్చేసేటువంటి దాన్ని అది అంతకుముందు గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారు, వాటిని ఆపేసి మళ్ళీ నిర్మాణం చేయనీయకుండా చూడడం మానేసేసి ఆ ప్రభుత్వం ఎవరికి ఇవ్వకూడదు మూడో పార్టీకి అంటూ మళ్ళీ అదే సింగిల్ జడ్జి ఇష్యూ మీద, అంటే సింగిల్ జడ్జి ఏమో కూల్చొద్దు, కొత్తగా కూల్చొద్దు, పాత వాటిని కట్టద్దు అని ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆ భూమి గీతం స్వాధీనంలోనే ఉంటుంది, అలాగని ప్రభుత్వ స్వాధీనం ఉండదు, గీతం పూర్తిగా దాంట్లో మళ్ళీ కట్టుకోవడానికి ఉండదు కూల్చేసిన వాటి, మిగతాది కూల్చకూడదు, అంటే మిగతా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని కూల్చకూడదు అన్నటువంటిది ఆ ఉత్తర్వులు సార్. అది వాస్తవంగా 90% గీతంకే ప్రయోజనం, కాకపోతే మిగతాది కట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి కూలిపోయిన చోట ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అయితే దాన్ని వీళ్ళు ఎంత తెలివిగా అప్పీలకి వెళ్ళారు నేను మొన్ననే ప్రస్తావించా. తెలివిల్లోకెళ్ళ అతి తెలివి ఏంటంటే దాంట్లో అక్రమంగా చేసుకున్నారు, మా స్వాధీనంలోని భూమి ఆక్రమించుకున్నోడు నా స్వాధీనంలోని భూమి అని కోర్టుకెళ్ళినటువంటి వింత పరిస్థితి అయితే దాన్ని మూడవ పార్టీకి ఇవ్వకూడదు అని వెళ్ళినటువంటి దాని మీద ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. మీకు అనుకూలంగానే ఆల్రెడీ తీర్పు ఉంది కదా, మీకు ఇంకేదన్నా అనుమానాలు అంటే సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళండి, లేదంటే సింగిల్ జడ్జి దగ్గర ఉపసంహరించుకుని వచ్చి మా దగ్గర వాదనలు వినండి. ఇక్కడ ప్రత్యేకించి థర్డ్ పార్టీకి ఇవ్వద్దని ఉత్తర్వులు ఇవ్వడమో లేదంటే కనుక ఇది నిర్మాణాలు కూల్చడం తప్పనినో మేమేమి తీర్పు ఇవ్వదలుచుకోలేదని తేల్చి చెప్పారు, సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోమన్నారు. ఇప్పుడు ఇక్కడ సింగిల్ జడ్జి దగ్గర తేల్చుకోవడం ఒక ఎత్తు అయితే, అంటే ఇంకా థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు, ఎవరికి కేటాయించకూడదు, మేము స్వాధీనం చేసుకున్న అంటే మేము ఆక్రమించుకున్న దాన్ని మేమే దోచుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్తో స్టే తీసుకున్నటువంటి ఉదంతం మాత్రం కొనసాగుతుంది. దాని మీద మళ్ళీ ప్రభుత్వం అప్పీల్కి వెళ్తుందా డివిజన్ బెంచ్కి ఏంటనేది చూడాల్సింది.